దాదాపు 2.5 లక్షల మంది ఎక్సెస్ ఉన్నారని 1.25 లక్షల కమిటీలు ఐడెంటిఫై చేశారు. వీళ్ళని పంపించేస్తే బాగుండేది అని చెప్పేసి చెప్పడం లేదు. కానీ ఒక విషయం మీకు అందరికీ ఇక్కడ ఉండడం ప్రతి ఒక్కరికి తెలుసు, అన్న వేద కుమార్ గారితో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 2 రోజులు కంటిన్యూషన్ గా ఒక 15 మంది రాత్రి వాడు ఇక్కడే తిని ఇదే డయాస్లో కూర్చొని చర్చ చేసి ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉంది, ఉద్యమ పరిస్థితి అంటే తెలంగాణ వాళ్లకు మొత్తానికి పీక్ టైం సాచురేషన్ వచ్చేసినా ఏదో రకంగా తెలంగాణ తీసుకోవాలని తెలంగాణ వాళ్లకు ఒక డైరెక్షన్ ఉంటే, ఇంకొక డైరెక్షన్ ఏంటంటే సీమాంధ్ర నుంచి మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏ కోశమైనా తెలంగాణ ఇవ్వకూడదు, కుక్కార్కు రాజకీయ నాయకులుగా ఏమైనా చేయడానికి సిద్ధం కానీ తెలంగాణ రాకూడదు, అవసరం ఉంటే పార్లమెంట్ లో ఏం చేశారో మనం చూసాం. అలాగా ఒక స్ట్రాటజీగా ఆ వర్గం పనిచేస్తుంటే ఇంకొక వర్గం ఇంటలెక్చువల్ వర్గం ఇక్కడ తెలంగాణలో ఏంటంటే పొలిటికల్ అండ్ ఇంటలెక్చువల్ కలిపి కామన్ గా ఉద్యమాన్ని తీసుకెళ్లారు. కానీ అక్కడ ఉన్న ఇంటలెక్చువల్ వర్గం ఏం చేసిందంటే వరెస్ట్ అయిన కండిషన్స్ లో తెలంగాణ వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాడికి న్యాయం జరగకూడదు అనే తతంగంతో ఇవాళ ఈ రేపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఉందో అది వాళ్లకు కంఫర్టబుల్ గా రాసుకున్నారు. ఇది ఇక్కడ జరిగిన పుట్ట. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మిగతా అన్నిటికీ పక్కన పెడదాం, ఏది ఏమైనా సరే ఎక్కడికి వెళ్తాం అల్టిమేట్ గా ఎవడు సుప్రీం అంటే హైకోర్టు, హైకోర్టుని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ముట్టుకునే వీలు లేకుండా రాసుకోవడం అనేది వాళ్ళ ముందు చూపు, మన మీద కంటిన్యూషన్ గా వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడం చేస్తాం చేసిన కుట్ర. ఆ కుట్రలు ఛేదించడానికి మనకున్న స్పాన్ ఏంటంటే ఆ ఒక్క రోజు టైం ఇంకా అయిపోతే నెక్స్ట్ తెలంగాణ రాదు. ఇవాళ వచ్చిన ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ కాదు కదా, అదే క్యాండిడేట్ ఇక్కడ ఉంచిన మన తతంగం వేరే రకంగా ఉంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం తెలంగాణ తీసుకోవడమే, ఆ తీసుకున్న తెలంగాణ కనీసం ఇప్పటికైనా సరే సామాన్యమైన ప్రజానీకానికి అందించడంలో సాయశక్తుల ఉద్యమకారులు ఇంకా పాత్ర పోషించాల్సిన అవసరం. దాంట్లో ముఖ్యమైనవి 370 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు సంబంధించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇమ్మీడియట్ గా 85-15 రేషియో, 85 ఇస్ అ ప్యూర్లీ లోకల్ అండ్ ఓన్లీ 15 ఫర్ ఓపెన్, దట్ 15 మెంట్ ఫర్ ఎవరైనా ఓపెన్ లో రావచ్చు అనే ఒక అమెండ్మెంట్ ని చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఇమ్మీడియట్ గా ఉంది. మనం అందరం చూసినాం 2010-11 ఉద్యమ మూవ్మెంట్ లో వారం రోజుల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ అయి హైదరాబాద్ 3 జోన్ నుంచి లోకల్ జోన్ 6 జోన్ లో భాగమైన సందర్భం వారమే వారం రోజులు. దీనికి పెద్దగా అవసరం లేదు, ఇక్కడ నుంచి కనుక హోం సెక్రటరీ పంపించగలిగితే హోం సెక్రటరీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి ప్రెసిడెన్స్ కింద అమెండ్మెంట్ చేయగలిగితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ 371D మనకు కంఫర్టబుల్ గా ఎట్లా తయారు చేసుకోవాలో కూడా సార్ ఆల్రెడీ దీనికంటే ముందే చర్చ జరిగారు. ఒకవేళ ఆ పేపర్స్ ఏమైనా సబ్మిట్ చేసినట్టయితే అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంకోటి మిత్రులారా, చాలా ముందు ముందు ఇంకా గడ్డు కాలం ఉంది, దానికి నేను ఒక హెచ్చరికగా చిన్నవాడినైనా మీకు అందరి ముందు ఉంచుతున్నాను. రాబోతున్న సందర్భం అయితే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు లేదా సివిల్ సర్వీసెస్ లో మొత్తం ఆంధ్ర వాళ్ళు కాంపిటీషన్ రాస్తున్నట్టుగా, అయితే ఆంధ్ర వాళ్ళు ప్రిపేర్ అవుతున్న అంత క్వాలిటీగా కానీ అంత క్వాంటిటీగా తెలంగాణ నుంచి ప్రిపరేషన్ జరగట్లేదు. దీన్ని మాత్రం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం. ఒకవేళ రేపేమైనా అవకాశం ఉంటే టీఆర్సీలో భారీ చర్చలు చేస్తే ఇంకా బాగుండేది. తర్వాత అయిన సందర్భం రీజన్ ఏంటంటే మొన్న మనం ఐఏఎస్ ఆఫీసర్ 4 సెలెక్ట్ అయితే చూసాం, ఇద్దరు సీమాంధ్రకు సంబంధించిన ఒకడు తెలంగాణ ఇంకొకడు అవుట్ ఆఫ్ స్టేట్. అంటే రేపు రాబోతున్న టైంలో మన పొలిటికల్ లీడరు ఓన్లీ బొమ్మలుగా నిలబడతారు, మొత్తం నడిపించేది ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు. ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అటు ఇటు కాని వాళ్ళు రేపు నాదే తెలంగాణ అంటాడు, వాడు పోయి సార్ నాది గుంటూరు మచిలీపట్నం సార్ మీరు కూడా ఆంధ్రా నుంచి వచ్చారు, నేను ఇట్లా చేసుకుని ఇక్కడ ఉండిపోయిన సార్ నువ్వు నేను దోస్తా అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి మన మీద చలామణి చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మాత్రం కొంత ఫోర్కాస్ట్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎక్కువ మంది అవసరం ఉంటుండే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత సపరేట్
అమౌంట్ కూడా కేటాయించి ఐఏఎస్ ఐపీఎస్ అఫీసర్లను ఎంకరేజ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అవుట్ రేటెడ్ గా తెలంగాణ వాళ్ళు రాగలుగుతారో మన అవసరాల కోసం ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. కనీసం 10 సంవత్సరాలైనా మనకు ఇబ్బందులు, 10 సంవత్సరాల తర్వాత మొత్తం సెక్రటేరియట్ లో ఆంధ్రాకు సంబంధించిన ఐఏఎస్ అఫీసర్లు భారీ మంచి ర్యాంకులలో కనబడేదాల్సి ఉంది. రీజన్ ఏంటంటే సర్వీసెస్ వచ్చిన తర్వాత టాప్ 1 వస్తే అతను చోట స్టేట్ వెళ్తాడు, లేని పక్షంలో సెకండ్ ఆప్షన్ లో తెలంగాణను తీసుకుంటాడు. మేబీ ఇప్పుడున్న ఐఏఎస్ అఫీసర్లు ఆంధ్ర కంటే కూడా టాప్ వచ్చిన తెలంగాణను తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాలి అని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకోటి జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర విభజన, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ బైఫర్కేషన్ కానీ లయబిలిటీ అసెట్స్ కానీ పూర్తిగా స్థానికత ఆధారంగా జరిగినాయి, కోర్టులలో కూడా నిలువ లేదని చెప్పేసి కూడా మీ ముందు ఉంచుతూ, చాలా అనుభవజ్ఞులను బిడ్డలన్నతో కలిసి ఉద్యమం చేస్తూ మాలో ఒకరిగా నిలబడమే కాకుండా కంటిన్యూషన్ గా నిస్వార్థంగా పనిచేసిన తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవడమే కాకుండా మిగతా అంగమాలకు వెళ్లకుండా ఎప్పుడూ ఇంటలెక్చువల్ గా వెనకాల ఉండి ఉద్యమాన్ని నడిపించడంలో బ్రహ్మాండమైన పాత్ర పోషించిన అన్న బాబే నారాయణ గారు ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూషన్ గా ఉద్యోగుల విషయం కానీ సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల మీద తనకంటూ ఒక స్పష్టమైన అవగాహనతో జేఏసీలో మేజర్ రోల్ ని పోషిస్తూ ఉద్యోగ జేఏసీనే కాకుండా పొలిటికల్ జేఏసీ కోదండరామ్ సార్ తో కూడా తిరుగుతూ ముందుకు వెళ్తున్న అన్నను ఈ సందర్భంగా ఎంప్లాయీస్ బైఫర్కేషన్, లయబిలిటీ, అసెట్స్, రాష్ట విభజనలో ఇంకా ఏమైనా ఉన్నా తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కామెంట్ నారాయణ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.